ఇలా జరుపుతామా ఎలక్షన్స్ ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం జార్జ్ గారిని అడుగుతున్నా మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్ రండి ఇక్కడ ఈ డ్రామాలు ఇస్ ఎ గుడ్ యాక్టర్ రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తాడని ఎంతో మంది చెప్పినా ఈ రోజు అందరికి మీ అందరికి కూడా అర్థమైంది నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశా సార్ 60 బ్యాలెట్ పేపర్లు వచ్చాయి కదా మూడు స్టేట్స్ నుంచి అన్ని సిమిలర్ గా ఉన్నాయా అవును 50 పైన ఒకేలా ఉన్నాయి లెటరు వచ్చింది ఒకే కవర్ లో సార్ ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళని మనము మెంబర్స్ ని 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసొచ్చు బట్ మనం వెళ్లి సంతకం తీసుకొని మనం పోస్ట్ చేయొచ్చా సార్ as a contestant I am a candidate ప్రెసిడెంట్ పోస్ట్ కున్న క్యాండిడేట్ నేను ఐ హావ్ ఎవ్రీ రైట్ రాజ్యాంగం ఇచ్చిన రైట్ నాకు నా ఓటు నేను ప్రజల దగ్గరికి వెళ్లి అడిగే హక్కు నాకు ఉంది 56 మంది ఇంకా డబ్బు కట్టకపోతే ఎవరైతే పోస్టర్ బట్ రిక్వెస్ట్ చేశారో ఒక ఆగంతకుడు ఒక స్ట్రేంజర్ ఒక మనిషి వచ్చి 28000 ఒకేసారి కట్టారు దానికి ఇళ్ళు రిసిప్ట్ ఇచ్చారు ఆ కాపీ మీకు ఇచ్చారు ఎవరు ఈ మనిషి కట్టిందని చూస్తే మోహన్ బాబు గారి కంపెనీలో మేనేజర్ గా ఉన్న మనిషి ఆయన ఫోన్ నంబర్ ఉంది వెంటనే ఈ విషయం తెలిసి నేను ఇక్కడ ఫోన్ చేసి ఎలా సార్ కట్టించుకుంటారు 56 మంది ఇండివిడ్యువల్ గా లెటర్ రాయాలన్నారు ఇండివిడ్యువల్ గా ఆళ్ళు కట్టాలనుకుంటారు ఎవడో ఒక మనిషి వచ్చి 28000 కట్టితే ఇందులో కుట్ర ఉందా లేదా మీరు చెప్పండి సార్ అంటే అక్కడి నుంచి కొద్ది గంటల్లో కొద్దిసేపట్లో ఇంకో మనిషి వచ్చి దాన్ని రిటర్న్ తీసుకెళ్లిపోయారు కట్టిన డబ్బుని రిసన్ తీసుకున్న దానికి రిసిప్ట్ కూడా ఉంది ఆయన పేరు చిన్న ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంది ఈయన కూడా ఆ ప్యానల్ మనిషి ఇవాళ వచ్చి అడుగుతున్నాను ఏం జరుగుతోంది సార్ ఇది సిటీలోనే కొంతమంది ఉన్నారు పర్చూరి బ్రదర్స్ పర్చూరి గోపాలకృష్ణ గారు పర్చూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ లేదన్నా మేము పోస్టల్ బ్యాలెట్కి వెళ్తాం అన్నారు అంకిల్ మీరందరూ పోస్టల్ బ్యాలెట్కి వెళ్ళే పని అయితే మీరు ఒక లెటర్ ఎలక్షన్ కమిషన్కి పంపించాలి అని మెడ్రాస్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగారు ఎలక్షన్ ఇప్పుడు ఏంటి వైజాగ్లో ఉన్న ఆ లెటర్ ఏంటి ఎలా పెట్టాలి ఏంటి ఏమని రాయాలి లెటర్లో అని ఫోన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలామందికి అర్థం కానప్పుడు నేనన్న సరే నేను ఒక లెటర్ ఫార్మాట్ ఇది ఇది అని పెడతాను మీ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసుకొని ఆ లెటర్ మీరు ఎలాగైనా మార్చుకొని మీరు కొరియర్ చెయ్యండి అన్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళు కొరియర్ చేసుకున్నారు మెడ్రాస్లో కొంతమంది ఉన్నారు వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి అడగడం జరిగింది వాళ్ళందరూ లెటర్లు తీసుకొని కొంతమంది ఇదే లెటర్ ఫార్మాట్ పెట్టుండొచ్చు కొంతమంది మార్చుండొచ్చు ఒకే వ్యక్తి కానీ ఒకరే కానీ ఎవరు తీసుకురాల ఒక ఎస్ఎంఎస్ పెట్టారు నిన్నేనా ఎస్ఎంఎస్ పెట్టారు ప్రతి ఒక్కరూ మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలంటే 500 రూపాయలు కట్టాలి అని ఇమ్మీడియట్గా అందరూ నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు దాదాపు ఒక 20 మంది ఇంక్లూడింగ్ పర్చూరి గోపాలకృష్ణ గారు పర్చూరి వెంకటేశ్వరరావు గారు అందరూ ఫోన్ చేయడం మొదలెట్టారు సత్యం యాభి గారు వీళ్ళందరూ ఫోన్ చేశారు ఇదేంటి 500 కట్టమన్నారు ఈరోజు కట్టకపోతే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ వెళ్ళదేమో ఇప్పుడు మాకు ఓటు వేయాలి కదా నువ్వు చెప్పావు కదా అది అంటే మా కంగారు ఏంటి ప్రతి ఒక్క ఓటు నేను రేపు 400 ఓటు మెజారిటీతో గెలవచ్చు ఒక్క ఓటు మెజారిటీతో కూడా గెలవచ్చు దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ ఐ మైట్ విన్ బై ఈవెన్ 1 సింగిల్ ఓట్ ప్రతి ఓటు నాకు ఇంపార్టెంట్ వాళ్ళందరికీ సరే నేను పని చేస్తాను మీ అందరి తరపున నేను కడతాను మీ అందరూ నాకు రీఎంబర్స్ చేస్తే చేయండి అది ఇదని ఓకే అన్నారు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చాం సార్ ఇలాగే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అందరి తరపున మేము కట్టచ్చా లేకపోతే ఏంటి అని అడిగాం ఏముంది ఒక సింగిల్ రిసీప్ట్లో కట్టండి అన్నారు వచ్చి కట్టాం ఎవరో ఒక ఉన్మాది వచ్చి ఇక్కడ చేశాను ఎవరో ఆఫీస్లో కట్టాం లీగల్గా కట్టాం ఇల్లీగల్గా కట్ల మనిషికి 500 చెప్పిన కట్టాం మళ్ళా ఇది ఈ రీజన్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఆఫీస్ ఫోన్ వచ్చి వద్దు మేము టైం ఇస్తాం వాళ్ళు కట్టడానికి పోస్టల్ బ్యాలెట్లు మేము పంపించేస్తాం మేము టైం ఇస్తాం వాళ్ళు కట్టడానికి నో ప్రాబ్లం అన్నారు సరే మీరు టైం ఇచ్చే పని అయితే నేను ఆ డబ్బు వాపస్ తీసుకొచ్చా వాళ్ళు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు వాపస్ తీసుకోండి అన్నారు
వచ్చాను వాపస్ చేసిన దానికి చలాన్ ఉంది. వద్దన ప్రకాష్ రాజు గారు బీపీ మాత్రం వేసుకోకుండా వచ్చి ఆ చలాన్ కూడా చూపించాడు. ఎందుకు అన్నీ లీగల్గానే జరిగాయి. ఎగ్జాక్ట్గా లీగల్గా జరిగింది, ఇల్లీగల్గా ఏమీ జరగల. మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న, అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సల్ దిస్ మ్యాండేటరీ రోస్ట్. అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా, మీకు గెలిచే ముందు గుర్తించుకోవాలా, ఇలా కట్టగలరా మీరు? మీరు ఎవరండి 28,000 యాజ్ అ కంటెస్టెంట్? మీ మనిషి వచ్చి ఎలా కట్టాడండి? వీళ్ళు కట్టి వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా. ఈ 28,000 ఇక్కడ కడుతున్నప్పుడు ఆ మిగతా 56 మంది మీకు లెటర్ రాశారా, ఇలాంటి ఒక ఫలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని? 500 రూపాయలు చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశారు. మీరు పెద్దోళ్ళు, నా ఫ్రెండే, 500 రూపాయలు ఎందుకు కట్టలేదంటే ఆడ కట్టుంటారు, నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను. ఏంటి సార్, ఓటు హక్కు అడగాల్సింది మీరు, లెటర్ రాయాల్సింది మీరు, ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు? మోహన్ బాబు గారికి కట్టారా పంప 500 రూపాయలు? ఈజ్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపెన్? ప్రజల్ని, మెంబర్స్ని, డిఆర్సీ కమిటీ చైర్మన్ని, పెద్దలైన చిరంజీవి గారిని, మురళీమోహన్ గారిని, పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్నా, మీరు చెప్పండి సమాధానం నాకు. లెటర్ ఫార్మాట్ని పంపించాను. ఈయన ఆవేశంలో కొంతమందికి ఫోన్ చేశాడు, ఆయనే చెప్పాడు, శరత్ బాబు గారు సీనియర్ యాక్టర్, పెద్ద హీరో, మెడ్రాస్లో ఉన్నారు ఆయన. నేను ఫోన్ చేసి అడిగా, అంకిల్ ఓట్ జరుగుతుంది, ప్రెసిడెంట్గా నేను నిలబడుతున్నాను, మీరు నన్ను బ్లెస్ చేయాలి అంకిల్. బాబు నువ్వు పోస్టల్ బ్యాలెట్ కదా, ఓకే నేను 100% చేస్తానా, నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు, మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ అన్నాడు. సరే అంకిల్ నేను పంపు. ఈయన ఏం చేశాడు, శరత్ కుమార్ శరత్ బాబు గారికి ఫోన్ చేశాడంట, ఆయన ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు శరత్ బాబు గారిని. ఆయన తెలియని విషయం ఏంటంటే ఈ మేధావికి శరత్ బాబు గారు మా నాన్నగారు రూమ్మేట్స్ ఇప్పుడు చెన్నై డేస్లో. ఇప్పుడు ఈయనకి ఈయన గురించి శరత్ బాబు గారు తెలుసు, నా గురించి తెలుసు, ఎవరికి ఓటు వేస్తారో ఆయనకి తెలుసు, మీకు తెలుసు. ఈయన ఫోన్ చేస్తే ఆయన కరెక్ట్గా చెప్పాడు, అవునయ్యా వాళ్ళు కట్టారు, నేను ఆయన గూగుల్ పే చేస్తాను అన్నారు. తప్పేమైనా ఉందా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళని బలత్కారం చేసి మేము ఓట్లు చేస్తే ఎస్ బహిరంగంగా నన్ను శిక్షించచ్చు. ప్రతి ఒక్కరిని అలా చేశాను. మీ అందరికీ, ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి. ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజు గారు అన్న ప్రతి మాట ఒకటికి 10 సార్లు ఆలోచించండి. దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి, మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీద ఆధారపడింది. సరే ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా, లేదా విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా, సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకుండా, అలాగే అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి. మీరు వీళ్ళు ఎలా గెలుస్తారని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఎలాగ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు అర్థమైంది ఇలా గెలుస్తారు అనేది. జీవితా గారు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, రాజశేఖర్ గారితో మీరు ఒక సినిమా ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఫైనాన్షియల్స్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమా చేసేటప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పి డబ్బులు తీసుకొని సినిమా చేస్తారు. హిట్ అవుద్దని చెప్పే కదా మీరు డిసైడ్ చేస్తారు, హిట్ అవుతున్న నమ్మకంతోనే కదా మీరు వెళ్ళి సినిమా చేస్తారు. వీళ్ళకి ఏం ధీమా ఉంది హిట్ అవుద్దని చెప్తున్నారు అని ఎవడైనా అడుగుతాడా? పాజిటివ్గా ఆలోచించాలనుకుంటారు. ఏం ప్రకాష్ రాజు గారు చెప్పలా బహిరంగ మీ ఇంటర్వ్యూ లేదో, ఆయన గెలిస్తే అది ఎలాగో జరగదు, గెలిస్తే ఫస్ట్ ఫోన్ కాల్ నాకు చేసి దాని తర్వాత ఆయన నా ల్యాండ్లు ఎక్కడ చూసి పెట్టానో అడుగుతాడంట. డన్, ఆయన చెప్పినప్పుడు ఆయన చేసే సింగారం, నేను చేస్తే ఆయన ఆయన పక్కన పెట్టుకున్నారు కదా, అంత కాన్ఫిడెంట్గా ఎలా గెలుస్తారని చెప్తున్నారు మీరు. అంటే దట్స్ వెరీ రాంగ్ జీవితా గారు, ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. మీరు కూడా ఏంటండి, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, విష్ణు ఫోన్ చేశారు అని మీరు ఎవరైనా ఓట్లు వేయకండి, మీరు వాళ్ళ మీకు ఓటుకి రాకండి, అది అఫెన్స్. ఓటుకి రావద్దు అని చెప్పేది ఒక అఫెన్స్. అది ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దని? మీరు నిజంగానే అడగాలనుకుంటే బహిరంగ అందరు రండి ఓటేయండి, నా ప్యానల్కి ఓటైనా నన్ను అడగండి. అంతేగాని విష్ణు గారు ఫోన్ చేశారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, అందుకు మీరు వాళ్ళ మాటకి అవును. ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు, అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు, వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు మాట అన్న పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం,
బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం మేము వేస్తాం అని అన్నారు. ఎవడు క్లారిటీ ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వాళ్ళు చూసి పలానా వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు. ఏంటో మాటలేంటండి, వేయద్దు అని చెప్తారు మీరు, అంత బహిరంగంగా చెప్తారు మీరు ఓటు వేయద్దు వీళ్ళకి వేయద్దు వీళ్ళకి. ఏ నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది? లెట్ దెం నో అంకిల్, లెట్ దెం నో. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారు చెప్పనివ్వండి అంకిల్, వాట్ ఇస్ రాంగ్? వాళ్ళు అసలే కొట్టుకు చేస్తున్నారు లోపల లోపల, వాళ్లే ఓడిపోతున్నామని మళ్ళీ మనం ఎందుకు లేదు. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి. ఐ విల్ నాట్ సే. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.